తీర్థం అనేది మనం చూడటమే. సాధారణ భక్తులు తిరుమలకి వచ్చేవాళ్ళు చూడలేరు ఇది. మధ్యలో అంటే పైన రాళ్ళు మధ్యలో పడి అది కొద్ది కష్టము. ఆ సైడ్ సైడ్ ఎక్కువ అటు సైడ్ పో అటు సైడ్ పో అంతే పక్కొచ్చాయి. అలాగే పక్కొచ్చాయి. గుడ్ గుడ్. చాలా జాగ్రత్త రావాలండి. చెట్ల మధ్యలో హిడెన్ ప్లేస్ అన్నమాట ఇది. శ్రీనారాయణ లక్ష్మీ నరసింహ గోవింద గోవింద. ఇది అడవి చింతగింజ అంటారు తెలుగులో, కన్నడలో గణపేకాయ అంటారు. చూసారా లోయ హైట్ నుంచి కిందకి దిగాము. ఇప్పుడు బాలాజీ గారు దిగుతున్నారా? ఎంత హైట్ నుంచి దిగామని చూసారా? శ్రీ బాలాజీ మొత్తానికి మొళ్ళకంపల్లో నుంచి ఈ లోయలోకి దిగడం స్టార్ట్ చేసాము. ఎంత అద్భుతంగా ఉందో చూస్తుంటే. ఇప్పుడు ఆ చెట్లు వాటర్ స్ట్రీమ్ మధ్యలో ఎంత అద్భుతంగా ఉంది అది. ఎక్సలెంట్ స్వామి, వండర్ స్వామి. అవును స్వామి. ఇది ఎవరి గరుడ పక్షి? ఒకటి ముక్కు ఆకారమే అంతే. సింధు గారు జాగ్రత్తగా ఎక్కాలి. ఇక్కడ దారి ఏమి ఉండదు అనమాట. మొత్తం ఈ పొదల మధ్య తో ఎటు వెళ్ళారు వీళ్ళు? ఇంకా డెప్త్ ఉంది కదా ముందు. గాడి పెడితే కదా అదేమన్నా. ఈ రూట ఇదే కదా మళ్ళీ? వచ్చే తాడు ఇక్కడి నుంచి తీసేయచ్చు. గరుడ తీర్థం అంటే మామూలుగా లేదు జర్నీ అయితే. నాకు అర్థమవుతుంది జనాలు ఎందుకు రావట్లేదు ఈ జర్నీ చూస్తుంటే. ఇంకా ముందుకు వెళ్తున్నాము. అబ్బో ఇంకా డెప్త్ ఉందా? అసలు అసలు అయింది ఇక్కడ ఉందన్నమాట. ఇప్పుడు కిందకి దిగి బాలస్వామి అక్కడికి వెళ్ళాలి మనం. వర్షం వస్తుంది కావాలండి. ఇవన్నీ కావాలి. చూసారా సన్నగా ఉంది గడ్డి పరమ కానీ అనుకోవాలి. ఈ చుట్టూ పచ్చని కొండలు ఎటు చూసినైనా దట్టమైన అడవి. ఈ లోయల మధ్యలో ఎండాలి. ఏ పక్కన చూసినా గరడ ముక్కులు మాదిరి కనపడి జాగ్రత్త జాగ్రత్త. హాయ్ని చలవాస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీరు తిరుమల తీర్థాలలోనే అత్యంత ప్రాశస్త్యం కలిగిన గరుడ తీర్థాన్ని చూడబోతున్నారు. ఆల్రెడీ వీడియో హైలైట్స్ లో చూశారు కదా. జర్నీ మొదట మామూలుగా అనిపించిన ముందుకు వెళుతున్న కొద్దీ చూపు తిప్పుకోలేనంత అడ్వెంచరస్ గా ఉంటుంది. ఒకవైపు చుట్టూ పచ్చని చెట్ల మధ్య నడక అద్భుతంగా అనిపిస్తున్న వాటి మధ్యలో ముళ్ళకంపలు, మరోవైపు లోతైన లోయల్లోకి తాళ్ల సహాయంతో జాగ్రత్తగా కిందకి దిగటం, ఆ వెంటనే చాలా జారుడుగా ఉన్న బండల మీద నడవటం, కత్తి మీద సాములాంటిదే, అలాగే కొండల అంచుల మీద జాగ్రత్తగా గరుడ తీర్థంలోకి వెళ్ళటం, ఈ కష్టాలన్నీ చాలవన్నట్లుగా ఎటు చూసినా పాములే. ఇక్కడ ఏ చిన్న తప్పు చేసినా ఫలితం ఊహించలేనంతగా ఉంటుంది. ఇప్పటి వరకు వీడియో చూసారంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కదూ. ఇక ఆలస్యం చేయకుండా గరుడ తీర్థం వీడియోని, సారీ ఫ్రెండ్స్, గరుడ తీర్థం
మూవీని చూడటం స్టార్ట్ చేద్దాం. హాయ్ నేచలాస్, అందరూ ఎలా ఉన్నారు? ఆల్రెడీ మీకు తెలిసిందే, మనం శేషాచలం ఫారెస్ట్లో ఉన్న, అంటే ఈ తిరుమల గిరుల్లో ఉన్న పుణ్యక్షేత్రాలని బాలాజీ గారి సహకారంతో, అలాగే మా మిత్ర గారి మిత్రబంధన సహకారంతో ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఆల్రెడీ మన ఈ తిరుమల శేషాచలం సిరీస్లో లాస్ట్ వీడియో మీరు చూసే ఉంటారు, శైలేంద్ర కోన అని. ఆ కోన వీడియో ఆల్రెడీ ఆ ప్లేస్కి వెళ్ళాము, అవన్నీ తీసాము. ఇప్పుడు మనం ఈ తిరుమల గిరుల్లోనే, అంటే ఈ తిరుమలలో ఉన్న పుణ్యక్షేత్రంలో పవిత్రమైన, అత్యంత పవిత్రమైన ప్రదేశం గరుడ తీర్థం. అవునా స్వామి? చాలా పవిత్రమైన ప్రదేశం అంటున్నారు దాన్ని. ఆ తీర్థానికి వెళ్తున్నాం. అంటే ఆ తీర్థానికి వెళ్దాం కూడా అంత ఈజీ కాదు. నియర్లీ 2 కొండల సందులో నుంచి జస్ట్ ఒక మనిషి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళాలన్నమాట. అంత ఇరుకు సందుల్లో నుంచి, వాటర్ స్ట్రీమ్లో నుంచి వెళ్ళాల్సి వస్తుంది. జర్నీ అయితే ఫుల్ అడ్వెంచరస్గా ఉండబోతుంది. అయితే వెంకటేశ్వర పురాణం అలాగే స్కంద పురాణం ప్రకారం గరుడ్మంతుడు వెంకటేశ్వర స్వామి కోసం అక్కడ తపస్సు చేశాడంట. అందువల్ల ఆ ప్లేస్కి గరుడ తీర్థం అనే పేరు వచ్చింది. దానికి తగ్గట్టుగానే అక్కడ ఉన్న ఒక రాయి, ఒక కొండ గరుడ్మంతుడి ఆకారంలో ఉంటుంది, దానికి నిదర్శనం అన్నమాట. ఇప్పుడు వెళ్ళి మనం మెల్లింగా అవన్నీ చూద్దాం. వెళ్ళే దారిలో 1 by 1 ప్రతి ఒక్క దాన్ని, అంటే ప్రతి ఒక్క చెట్టుని మొక్కని అన్నీ పలకరించుకుంటా స్లోగా అన్నీ చూసుకుంటూ వెళ్దాం. ఇక మన జర్నీ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఇంకొకసారి బాలాజీ గారిని అడిగి ఆ గరుడ తీర్థం గురించి ఇంకా మరికొంత తెలుసుకుందాం. జై బాలాజీ. జై బాలాజీ. తిరుమలలో ఎన్నో తీర్థాలు కాబట్టి వాళ్ళ వాహనాలు కూడా, ఎన్నో వాహనాలు కూడా ఉన్నాయి. ఇక్కడ తిరుమల వాహనాలే తీర్థాలుగా ప్రవహిస్తూ ఉంటాయి. అందుకోసమే ఏనుగు ఆకారంతో గజేంద్ర మోక్షమని ఈ తిరుమల క్షేత్రంలోనే ఏనుగు యొక్క కొలను, ఆ యొక్క ముసలి పెట్టేది గజేంద్ర మోక్షమని ఈ తిరుమల క్షేత్రంలోనే ఉన్నాయి. అదే మాదిరిగా అంజనాద్రి, వృషభాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి ఇలాంటి పుణ్యతీర్థాలలో గరుడుమంతుడు ఆకారంతో మనకి ఇక్కడ తీర్థం ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. వర్షాకాలంలో సాధారణంగా ఎవరు పోలేరు. అలాంటి పుణ్యతీర్థాలు సేవించటం, ఇది ఒక గరుడుమంతుడి యొక్క ఆశీర్వాదం. ఏదన్నా వాళ్ళకి గరుడ దోషం ఉన్నా, ఇది గరుడ పక్షి పక్షుల దోషం ఏదన్నా ఉన్నా కూడా పోతాయి. మనకు సాక్షాత్తు ఈ తిరుమల ఈ గరుడుమంతుడి యొక్క తీర్థంలో స్నానం చేసిన వాళ్ళందరికీ శ్రీమన్నారాయణుని అనుగ్రహం అందరికీ కలుగుతుందని ఒక సంకల్పము. ఎందుకంటే సాక్షాత్తు గరుడుమంతుడు ఇక్కడ ఆ తీర్థాల్లో వెలిసి ఉన్నాడు కాబట్టి ఆ తీర్థంలో సేవించిన వాళ్ళందరికీ శ్రీమన్నారాయణుని అనుగ్రహం పొందుతారు కాబట్టి వాళ్ళ యొక్క అనుగ్రహం, వాళ్ళ యొక్క ఆశీర్వాదం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నారాయణ గరుడ తీర్థాన్ని సేవించి నారాయణ అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. జయ బాలాజీ. జయ జయ బాలాజీ. ఇప్పుడు మనం ఈ గరుడ తీర్థానికి మొత్తం 12 మంది బలి చేస్తున్నాము. జయ బాలాజీ. జయ జయ బాలాజీ. ఏర్పండలవాడ వెంకటరమణ గోవింద. గోవింద గోకులనందన గోవింద. నియర్లీ మనం ఇక్కడి వరకు వెహికల్ వచ్చామన్నమాట. పాప వినాశనం దగ్గర నుంచి ఒక 5 kilometers డీప్ ఫారెస్ట్లోకి వచ్చాము. ఇక్కడ నుంచి మెయిన్ వే నుంచి డీవీట్ అయ్యి లోపలికి వెళ్తున్నాము. చూసారా ఫారెస్ట్ ఎంత దిక్కుగా ఉందో. మధ్యలో ఏంటంటే ఏనుగు చెట్లు కూడా కనిపించినాయి కాబట్టి ఇక్కడ ఏనుగులు బాగా తిరుగుతాయి అంటున్నారు. తిరుమల శేషాచల కొండల్లో గరుడ తీర్థంకి వెళ్తే వెళ్ళే మార్గంలో ఇక్కడ చూడండి, ముళ్ళకంపలో గోవిందనామాలు స్మరించుకుంటూ. ఏంటి స్వామి ఇది? అది అప్పట్లో ఫారెస్ట్ వాళ్ళు, అంటే బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు ఆడ పక్కన బిల్డింగ్లు ఉన్నాయి. ఓహో, వాళ్ళ క్వార్టర్స్ కోసం ఇక్కడ ఒక బావిలో దొరుకుతుంది. గుర్రపుశాల ఉండేదా వాళ్ళక? ఓకే, చాలా హిస్టారికల్ ప్లేస్. ఇది బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన బావ అంట ఇది. చూసారా వర్షం నీళ్ళు ఇటు వస్తాయి అన్నమాట, ఇక్కడ స్టోరేజ్ అవుతాయి. కోనేరు అవును, ఇటు వచ్చి నీళ్ళు వచ్చాయి. అవును, అటు నుంచి నీళ్ళు వస్తాయి.
అప్పట్లోనే ఇంత అడవిలో ఉన్నారు ఏడ ఉంటేనే కాపాడగలుగుతారు. నేడి వావ్ గరుడ తీర్థం అనేది మనం చూడటమే, సాధారణ భక్తులు తిరుమలకి వచ్చేవాళ్ళు చూడలేరు. ఇది అవే పంపట్లే కదా, ముక్కోటిగా లేదు దీనికి, ముక్కోటి చూసేవాళ్ళు, ముక్కోటి ఉండేది ఐదు పంపాల్సిన పంపట్లేగా. ఓకే పంపితే పర్వాలేదు. అంటే తిరుమలలో మనం లెక్క పెట్టలేని అన్ని తీర్థాలు ఉన్నా కానీ అందరికీ అన్నీ తెలియదు. బాలాజీ మీరు ముందు వెళ్ళాల్సిందే, ఎందుకంటే మొత్తం ఒకేలాగా ఉంది ఇక్కడ అంతా ఒక్క తీరుగునే అడుగు. మరి నడిచిన దారి అలాంటివి ఏమి లేవు కాబట్టి ఈజీగా తప్పిపోతూ ఉంటాం ఇక్కడ. తెలుసా అంతేనా, తెలియని వాళ్ళు అయితే ఎట్టిపోతారో తెలియదు ఇక, అంతా ఒకలాగా ఉంటుంది. ఎంట్రెన్స్ అయినా ఉంటే ఎటుపోయేది తెలియదు. ఓకే ఓకే. మొత్తం అయితే ముళ్ళ కంపలు ఎత్తి చెట్లు అన్నమే అనమాట. ఇంకా దారి మనకి ఏమి తెలియదు, ఇలా బాలాజీ గారు అనమాట బ్లైండ్ ఫాలో అయిపోవటమే. ఎందుకంటే జర్నీ కూడా అంటే చదురుగా ఉంది, మనం పైకేమి ఎక్కక్కర్లేదు. కాకపోతే ఓ ఇవన్నీ ముళ్ళ పొదల్లాగా ఉంటున్నాయి, ఎక్కడ చూసినా గుచ్చుకుపోతున్నాయి. ఆ చెట్ల సందులో నుంచి దారి చేసుకుంటా ముందుకు పోవాలి మనం. చూడండి ఎలా ఉంది వెనక నడక ఈజీనే, కాకపోతే ముళ్ళ మూలంగానే డిఫికల్ట్ అవుతుంది అంతే. అంతేనా బాలస్వామి, నడుతూ ఈజీనే. వెనకబడ్డారు, ఆగాల ఒకసారి ఆగుదాం స్వామి. బాలస్వామి ఒకసారి ఆగుదాం, వెనకబడిపోయారు. మనం వెళ్ళిపోతే కనిపించాం ఇంకా వీళ్ళకి. అన్నా ఏమైందా, ఆగాల అన్నా ఏమైంది, కనిపించట్లేదు వీళ్ళ ఉన్నారు అన్నా. రండి ఇక్కడ రైట్ రైట్ సైడ్ రైట్ సైడ్ ఒకటి వచ్చేస్తా. ఇటు రావాలి, ఇటు రైట్ సైడ్ రైట్ సైడ్ రైట్ సైడ్ రండి. చూడు కనబడుతుంది మేడం, అంత స్లోగా నడుస్తున్నారు, ఆగారా మోన రాన్న, అంత స్లోగా నడుస్తున్నారు, వచ్చేయండి ఫాస్ట్గా. పద పద కొంచెం ఫాస్ట్గా రండి, బాలాజీ గారిని కలుసుకుందాం. బాలాజీ గారేమో మా వాళ్ళు ఏంటంటే ఆ పువ్వుని కోసుకుంటా దాన్ని చూస్తా వెనక ఆగిపోయారు. బాలాజీ గారు నాన్ స్టాప్కి వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే ఇక్కడ కొంచెం వెనకబడినా ఇక కనిపించాం. ఒక 2 మినిట్స్ చాలు దారి తప్పడానికి, ఇంకా అడవిలో అటు ఇటు తిరగాల్సి వస్తుంది. కాబట్టి బాలాజీ గారిని వదలకుండా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఎంతసేపు ఇప్పుడేగా స్టార్ట్ చేసింది మనం, నల్లమలలో మమ్మల్ని చెంచులు అలాగే. ఏమన్నా నల్లమలలో చెంచులు ఎలా ఉంటుందంటే వాళ్ళకి డిస్టెన్స్ తెలీదు, వాళ్ళు ఎప్పుడు అడిగినా ఒక గంట అంటారు వాళ్ళు. మేము నైట్ ఎందు అయినా కానీ చీకట పడుతున్నా ఇంకొక గంటలో వెళ్ళిపోతూ ఉంటారు, వెళ్తానే ఉంటాం. వచ్చేసాం. ఓకే చూసారా, ఇంకా మనం డీప్కి వెళ్తున్నాం. డౌన్కి వెళ్తాకి దారి ఎదిగే పనిలో ఉన్నాం అన్నమాట మనం. వావ్ దారి ఎక్కువ పనిలో ఉన్నా కాబట్టి కొంచెం డిఫికల్ట్గా ఉంది. నామటేస్తే బుక్ అవుతారు రెండవ. ఇటు స్వామి ఇటు కిందకి బాగానే ఉంది దారి స్వామి, కింద ఇటు బాగానే కనిపిస్తుంది నీట్గానే దారి కనిపిస్తే ఎత్తుకున్నాం అంతే. మొత్తం పొదలు వెళ్ళా ఉన్నాయి, మళ్ళీ పొదలు. ఇప్పుడు చూసారా ఈ చెట్ల మధ్యలో హిడెన్ ప్లేస్ అన్నమాట ఇది.
దూరు కిందకి చెట్ల మధ్యలో దూరు చూస్తే కానీ మనకు తెలియదు ఇది. సరే దూరు చూస్తే నీట్గానే కనిపిస్తుంది లోయ. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వన్ బై వన్ అందరూ కిందకి దిగి లోయలోకి జర్నీ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ వర్షం వచ్చినప్పుడు వాటర్ ఇటు ఫ్లోట్ అవుద్దాము. ఈ వాటర్ ఆ లోయలోకి వెళ్తే ఇప్పుడు మనం ఈ లోయలోకి దిగి తడి తీర్థానికి చేరుకునే ప్రయత్నం చేద్దాం. ఏ బాలాజీ, మొత్తానికి నా ముళ్ళకంపల్లో నుంచి ఈ లోయలోకి దిగటం స్టార్ట్ చేసాము. అంటే ఇదైతే మామూలుగా అయితే ఎవరి వల్ల కాదు, ఫైండ్ అవుట్ చేద్దాం. ఒకటి రెండు సార్లు వెళ్ళిన వాళ్ళే ఫైండ్ అవుట్ చేయగలరు. దిగండి అలాగే స్లోగా. మిత్ర బ్రదర్ రవిచంద్ర కమాన్ దిగు. చూసారా, దిగండి. ఇది వాటర్ స్ట్రీమ్, ఇదే కదా స్వామి, ఇదే కదా వాటర్ వెళ్ళే దారి. ఇంకా ముందు కనిపిస్తుందా మనకి? ఓకే, ఇది కూడా పైనుంచి వాటరు ఇటే ప్రవహించాలి. ఎక్కుతూ దిగుతూ ఒక అడ్వెంచర్స్ కా, ఎంత అద్భుతంగా ఉందో చూస్తుంటే. ఇటు ఆ చెట్లు వాటర్ స్ట్రీమ్ మధ్యలో ఏంటి అయ్యే అడుతున్నారు? నెమలి ఏకల భూ చాలా ఉండేగా, ఉండే పైన తక్కువ ఊడిపోయినాయి అన్ని ఒకే చాట ఉండే. ఇవి రాలిపోయినాయి. అది చూపెట్టండి. ఇటు లేదంటే చూపెట్టండి. హిందీ ఎక్బార్ దిగో భయ ఎక్బార్ ఇద్దరు. ఓకే ఓకే తీర్థపుల్లే అబ్బా తెలుగు వచ్చిందా మీకు? ఎటు వెళ్తే అంటే మొత్తం డౌన్ అనుకున్నట్ట. బాలాజీ గారు వెళ్ళారు ఇప్పుడు డౌన్లోకి. ఇప్పుడు వన్ బై వన్ అందరూ దిగుతున్నారు. ఇక మనం కూడా దిగుతాం, స్టార్ట్ చేద్దాం. ఇంత కష్టంగా ఉందా? అవునా? ఏంటంటే ఇప్పుడు ఈ శేషాచలం ఎలా ఉంటుందంటే లోయలో వెళ్ళిన కొద్దికి ఇలా పెద్ద పెద్ద స్టెప్స్ ఉంటాయి, ఇవన్నీ స్లోగా దిగుకి వెళ్ళాలి. మన నల్లమలకి శేషాచలానికి అదే తేడా. ఇక్కడ ఏంటంటే కొండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి లోయలు కూడా చాలా డెప్త్ ఉంటాయి. అందరూ జాగ్రత్తగా వన్ బై వన్ దిగాల్సి వస్తుందా? చూసారా ఇది ఎంత పెద్దదో. ఇప్పుడు దిగాము, మళ్ళీ ఇంకా ఈ లోయలోకి వెళ్తానే ఉన్నాం అన్నమాట. ఇంకా ముందుకు వెళ్ళిన కొద్దికి జర్నీ అనేది ఇంకా కొంచెం రిస్క్ పెరుగుద్ది అన్నమాట. మెల్లిమెల్లిగా లోయలోకి దిగుతున్నాము. ఓ వీళ్ళిటే లేరు, మిస్ అయిపోయాం రావాలి. రండి, మిస్ అయిపోయాం రండి. ఓ స్పైడర్స్ అన్నమాట. నేను రాంగ్ వచ్చాను, ఏదో తప్పినట్టున్నాను. నేను దిగటం లేటుగా దిగాను. ఇక్కడ ముళ్ళ కంపలో చిక్కుకున్నాను అన్నమాట. ఓ ముళ్ళ కంపలో నుంచి చూసారా, బలి అయిపోయాను. దానికి బలి ఇది వదలదాం తేలిగ్గా. మాటలు అయితే ఇక్కడ వినిపిస్తున్నాయి. ఇటు రామాక, ఇటు కాదు, నేను రాంగ్ వచ్చాను. అటురా అండి. ఓకే కరెక్టేనా? ఓ ఓకే ఓకే, ఇటు షార్ట్ కట్ చూస్తున్నాను నేను. మొత్తానికి పైకి వచ్చాము, అంటే రాంగ్ వేలో వెళ్ళాము. కొంచెం షార్ట్ కట్లో వెళ్దామని ఇక్కడ నుంచి కిందకి దిగుతున్నారు. ఇంకా డెప్త్కి చూసారా, అదిగోండి.
ఇక్కడ ఆగిపోయారు, ఎందుకంటే మొత్తం మీరు తీయాలి ఎలా అయినా అది. ఇంకా డౌన్కి వెళ్తున్నాను చూసారా, మొత్తం ఇక్కడ దారి ఏముండదు అన్నమాట. మొత్తం ఈ పొదల మధ్య ఓ ఎటు వెళ్ళారు వీళ్ళు, పవన్ గారు ఎటు వెళ్ళారు వీళ్ళు అంటే అక్కడ లెఫ్ట్లో మీకు లెఫ్ట్ సైడ్లో ఎలుగుబంటి గుహ ఇదే, దీని ఎలుగుబంటి. ఓకే ఓకే, వర్షం వచ్చినప్పుడే ఉంటుందేమో ఇక్కడ. ఓ ఎస్ 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 అవును, ఎలుగుబంటే షిట్ ఎలుగుబంటి షిట్ ఇది కరెక్టే. అదిగండి ఎలుగుబండి ఫ్రూట్స్ ఉండే చూసారా అది కరెక్టే. అమ్మో చాలా డెప్త్ ఉంది లోపల, చాలా డెప్త్ ఉంది లోపల, మన గోళకి వెళ్ళిపోయి ఉంటుందిలే అది. ఈ చెట్టు చూడండి ఎంత అందంగా ఉందో, ఎంత గ్రీన్గా ఉందో చూసారా, భలే ఉందిలే అబ్బా. మనం ఏంటంటే వీటిని మిస్ చేసుకుంటూ వెళ్తాం. అన్ని చెట్లు చూడండి, ఇది చూడండి, అన్నీ అన్నిటికన్నా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట చెట్టు. ఈ రూటా ఇదే కదా మళ్ళీ, కష్టమేనా? నో ఇటు గరుడ తీర్థం అంటే మామూలుగా లేదు జర్నీ అయితే, నాకు అర్థమవుతుంది జనాలు ఎందుకు రావట్లేదు ఈ జర్నీ చూస్తుంటే. ఏమండి మళ్ళీ ఇంకో లోయా, ఇంకో లోయా, బాలాజీ జై బాలాజీ గారు. ఓకే ఉన్నారు బాలాజీ గారు ఇక్కడే, బాలాజీ గారిని అరిపియాలంటే జై బాలాజీ అంటే చాలు. జై బాలాజీ, అది ఇంకా డెప్త్ ఉంది కదా ముందు, ఉందండి పెడితే కాదు అది ఏమన్నా లేదు అవసరం లేదు కదా, అక్కడ శేఖర్ దిగుతున్నాడు ముందర. ఓకే ఆగండి నేను వస్తున్నాను. దిగుతున్నాడు, నువ్వు దిగు. నేను దేకలేను రవిచంద్ర, ఓకేనా? ఇప్పుడు కిందకి దిగి బాలస్వామి అక్కడికి వెళ్ళాలి మనం, వర్షం వస్తే, వర్షం వస్తే మాత్రం ఇది పెద్ద వాటర్ఫాల్, చాలా అద్భుతంగా ఉంటాయి ఈ వాటర్ఫాల్. ఓకే బ్లెస్సింగ్ మన రవి బ్రో, ఇప్పుడు బాబా అయిపోయినాడు, బాబా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు మన రవి బ్రో. ఇప్పుడు తీసుకునిందా నడుము చూసుకుంటున్నారు ఇంకా వీళ్ళు సరే, అంటే కొంచెం రిస్కీ ఏరియా అనమాట కాబట్టి రోప్ యూస్ చేసి దిగుదామని మేము అనుకుంటున్నాము. రోప్ యూస్ చేస్తాము దిగేటప్పుడు మేము, అది పట్టుకోండి వరకు వెళ్ళిపోతాం. అక్కడే కొంచెం ఇబ్బంది, అదే అట్లా అక్కడే కొంచెం ఇబ్బంది. ఓకే స్వామి దిగాలి స్వామి, గరుడ తీర్థం వెళ్ళే మార్గంలో ఐదవ కొండ ఫుల్ లోతైతే ఉంటుంది, ఇక్కడ రోప్ కట్టి మన టీం అయితే దిగుతున్నారు. జై బాలాజీ స్వామి వారు పైన అయితే ఉన్నారు, జై బాలాజీ స్వామి అయితే ఇప్పుడు దిగుతారు. జై బాలాజీ. మొత్తం ఈ లోయ కిందకి కాలు కాలు పడుకుంది, దీన్ని పడుతున్నా కాలు కాలండి. మన అడ్వెంచర్ స్టెక్కర్స్ నెంబర్స్ ఫుల్ అడ్వెంచర్, గరుడ తీర్థం వెళ్ళే మార్గంలో ఫుల్ సాహసమే, డబుల్ వేసింది ఆడ లాగా దిగుతాను. ఆడ ఆడ దిగాలి, ఆడ కష్టము, అది కొద్ది కష్టము. సైడ్ సైడ్ వేసుకో, అటు సైడ్ పో, అటు సైడ్ పో, చూసారా లోయ హైట్ నుంచి కిందకి దిగాము, ఇప్పుడు బాలాజీ గారు దిగుతున్నారా, ఎంత హైట్ నుంచి దిగామని చూసారా.
దగ్గర దగ్గర 90 degrees లో ఉంది. ఓకే చెప్పురా బాలాజీగారు స్వామి అక్కడ జాగ్రత్త స్వామి అట్టతో కిందకి రండి అట్టే కిందకి రండి అయ్యరే స్వామి జాగ్రత్త సారీ చూడ కట్టేస్తున్నా ఆడ ఆడ గుంతుందా గుంతలో పెట్టాలి చెట్టు పట్టుకో వచ్చాయి తాడికి ఇక్కడి నుంచి తీసేయచ్చు ఇదిగోండి కింద పెట్టాలి దిగేసేయండి అందరూ వస్తున్నారు చూడండి నలుగురు వరుసన దిగుతున్నారు అంతా జాగ్రత్త దిగండి సపోర్ట్ తాడుంది ఇంక అక్కర్లే ఎవరు అక్కర్లేక తాడుంటే ఈ చుట్టూ పచ్చని కొండలు ఎటు చూసినమైన దట్టమైన అడవి ఈ లోయల మధ్యలో ఈ ప్రశాంతమైన వాతావరణంలో బాలాజీ గారు కష్టం అవుతుంది చూడు దిగట్లేనే ఉంది మెల్లిగా దింపుతున్నారులే స్వామి మళ్ళా పైకి ఎక్కుతాడు దిగుతాడు పైకి ఎక్కుతాడు దిగుతాడు కొంచెం మళ్ళా పైకి ఎక్కి పైకి ఎక్కుతాడు కిందకి ఎక్కుతాడు వాళ్ళు అంతమంది ఉన్నా కూడా ఆయన పైకి ఎక్కుతాడు కిందకి ఎక్కుతాడు ఆ మనిషి రాలేడు ఇక్కడ మళ్ళీ ఇంకో డౌన్ ఉందా ఇది దిగొచ్చు అమ్మో చాలా డౌన్ ఉంది కదా ఇంకా భయం వేస్తుంది నాకు అమ్మో చాలా డెప్త్ ఉంది కదండి మళ్ళీ రూపేసుకుని దిగాల్సిందే డిఫికల్ట్గా ఉంది ఓకే అక్కడ గైడ్ చేస్తున్నారు ఇంకా అవ్వలేదు అనమాట మనం ఆ పైనుంచి వచ్చాము రోప్ మీద కర్ర పెట్టి కొడతాడు అక్కడ మొత్తానికి దిగేసాడు చుట్టాడు ఫస్ట్ ఇక అందరు దిగేసినట్టే రవిచంద్ దిగేసాడు మన మళ్ళీ ఇక్కడ నుంచి మన కిందకి జర్నీ స్టార్ట్ చేద్దాము మేబీ అది కింద అనుకుంటున్నాను అక్కడికి వెళ్తే మనం కంప్లీట్ లోయలోకి దిగేసినట్టే ఇది వాటర్ స్ట్రీమ్ అనమాట ఈ వాటర్ స్ట్రీమ్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది అనుకుంటున్నాను మనకు గైడ్ చేద్దానికైతే మనం కంప్లీట్గా లోయలోకి వచ్చాం ప్రస్తుతానికైతే ఇంకా ముందుకెళ్తే మళ్ళీ గరుడ తీర్థం అనేది ఇంకో లోయ ఉండొచ్చు దాంట్లోకి వెళ్తాకి ఇప్పటికైతే ప్రస్తుతానికి ఈ స్ట్రీమ్లోకి దిగుతున్నాం మామూలుగా రెయినీ సీజన్ అయితే ఇది ఫుల్గా వాటర్తో నిండిపోతుంది యాక్చువల్గా ఇది పెద్ద వాటర్ఫాల్ రెయినీ సీజన్లో మనం ఇప్పుడు దిగింది మొత్తం వాటర్ఫాలే ఈ పైనుంచి ఇక్కడ కిందకి దిగుతాయి వాటర్ స్టార్టింగ్ జర్నీ అయితే ముళ్ళ కంపల్లో నుంచి వచ్చాము అంటే ఏదో పొదలు ఉన్నాయి ముళ్ళు ఉన్నాయి ఆ ముళ్ళ పొదల్లో నుంచి ఎలాగోలా దారి గెలుచుకుంటా లోయ దిగడం స్టార్ట్ చేసాము ముళ్ళు తప్పని బాధ అనుకుంటే లో ఇంకా అడ్వెంచరస్గా ఉందన్నమాట ఎందుకంటే రాళ్ళు చాలా వదులుగా ఉన్నాయి 90 degrees ఇలా ఉంది కొండ దానికోసం ఏంటంటే మేము రోప్ సపోర్ట్ తీసుకున్నాం ఒక పెద్ద రోప్ తెచ్చాం కాబట్టి ఆ రోప్తో మెల్లిగా 1x1 అందరం దిగేసాం కాబట్టి అంటే ఎవరికి రిస్క్ లేకుండా ఈజీగా దిగగలిగాము కిందకి దిగి చూస్తే చూసారా ఎంత అద్భుతంగా ఉంది అనేసి అంటే అటు కొండ ఇటు కొండ మధ్యలో ఏంటంటే చెట్లు మొత్తం కమ్మేసింది అనమాట నీడ పడకుండా కమ్మేసింది ఎండ పడకుండా ఎంత అద్భుతంగా ఉందో చూడాలని నేచర్ అయితే సూపర్గా ఉంది ప్లెయిన్ వేలో ఉన్న ముళ్ళకంపల్లో తర్వాత ఆ కొండలు దిగాము ఇప్పుడు లోయలో వాటర్ స్ట్రీమ్లో జర్నీ ఈ బండరాళ్ళ మధ్య అంటే ఒక్కొక్క ఆ జర్నీ ఒక్కొక్కలాగా ఉందన్నమాట ఒక థ్రిల్గా ఉంది ఒక స్టెప్ పెరుగుతుంది ఆ కొద్దికి అదే విధంగా థ్రిల్గా అనిపిస్తుంది నేచర్ కూడా అంతే అందంగా ఉంది ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది చల్లగా ఉంది క్లైమేట్ అయితే చల్లని గాలి అలా తగులుతుంది అన్నమాట సూపర్గా ఉందా ఎక్స్పీరియన్స్ అయితే ఓ ప్యూర్ మినరల్ వాటర్ అన్నమాట ఇది మినరల్స్తో ఇంక్లూడే వస్తాయి వాటర్ ఇవి చాలా ప్యూర్గా ఉంటాయి వాటర్ హెల్త్ కూడా మంచిది అనమాట అలాంటి ప్యూర్ వాటర్ తాగటం ఇప్పుడు
ప్రాబ్లం ఏంటంటే మనకి తీర్థంలోకి వెళ్ళే వరకు వాటర్ లేవు. ఇంకా బాగా వాటర్ అయితే ఇప్పుడు మనం అక్కడి నుంచి వచ్చిన వాటర్ లేకపోతే ఇక్కడ వాటర్ మీకు తాగటమే. తీర్థం దగ్గరికి వెళ్తేనే మనకు ఫ్రెష్ వాటర్ ఉంటాయి అక్కడ. స్వామి ఇంకా ఇంకో లోయ అన్నా దిగాల స్వామి, డైరెక్ట్ మనం గరుడ తీర్థంలోకి వెళ్ళిపోతామా? ఇంకా దిగాలి, డౌన్లోకి దిగాల్సి వస్తుంది. ఇంకా అబ్బా ఎంత అద్భుతంగా ఉంది అది. ఓకే జీవితంలో స్వామి ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే చూసేవాళ్ళు ఇక్కడికి రావటమే అదృష్టం అనుకుంటారు కదా. ఈ తీర్థాలకు రావటం అంటే మామూలు విషయం కాదు కదా. అవును, కనీసం ఇప్పుడు మనమైనా అంతే కదా స్వామి, మేమైనా అంతే. ఫస్ట్ వీడియోలో చూసాం మేము, అబ్బా భలే అద్భుతంగా ఉంది, ఒక్కసారి అయినా వెళ్ళాలి అనే కోరిక ఉండేది. అది ఈ విధంగా చూడగలుగుతున్నాం. మా కోరిక ఏంటంటే శేషాచలంలో మ్యాక్సిమం చూడాలి, తెలిసినాయి అని అని. మరి అది ఎంతవరకు నెరవేరుద్దో చూద్దాం. చూసారా ఇంకా పెద్ద పెద్ద బండల మధ్య వెళ్ళాల్సి వస్తుంది. జర్నీ ముందుకు వెళ్తున్న కొందుకి లిటిల్ బిట్ డిఫికల్ట్ అవుతుంది. చూసారుగా ఈ రాళ్ళు మొత్తం పైన ఉండే, చూసారా అదిగోండి ఆ ఏరియాలో, ఈ ఏరియాలు అక్కడి నుంచి పండియ్ అన్నమాట కిందకి. వావ్, ఇది కొంచెం డేంజర్ ఏరియా. అంటే అన్ని ఏరియాలో కన్నా ఇక్కడ పండినాయి, ఇది కొన్ని ఈ ఏరియా నుంచి పండి అన్నమాట రాళ్ళు అనేవి. ఇది చూసారా, ఇది లైన్ వేస్తా అనుకుంటున్నాను. ఈ లైన్ వేసి ఇంత పెద్ద లైన్ వేసుకోవాలి. నేను ఏదో తలకోన దగ్గర కొన్ని వందల సంవత్సరాల క్రితం అన్నారు కదా, దానికన్నా పెద్దదిల్లే ఉంది. దీని ఏరు చూడండి, అదిగోండి ఎంతలా ఉందో చూసారా. దీని కాండం ఓహో అదిగోండి, అమెజాన్ అడవిలో అనకొండలు ఈ లైనస్ చెట్లకి చుట్టుకొని పడుకుంటాయి. ఇది లైనస్ కొన్ని వందల సంవత్సరాల ఏజ్ ఉంటుంది దీనికి. చూడండి ఎంత ఉంది, లైనస్ అంటారు దాన్ని. చూసారా ఆ పైకి ఉంది, కొన్ని వందల సంవత్సరాల ఏజ్ ఉన్న చెట్టు అది. అంటే మామూలుగా మనం బయట కనిపిస్తే దాన్ని అద్భుతమేలా చూసేవాళ్ళు. దీన్ని అది మొదలు చూడండి, అసలు ఎంతలా ఉంది. ఇది అడవి చింతగింజ అంటారు తెలుగులో, కన్నడలో గణపేకాయ అంటారు. దీన్ని అగ్గిలేసేసి వేసినామంటే ఇది అట్టే పైన ఓడు పగులుతుంది, డమ్ అంటుంది. అప్పుడు తీసినప్పుడు లోపల పప్పు ఉంటుంది, ఆ పప్పు తీసేసి 7 సార్లు ఉడుకు పెట్టాలి. ఒకసారి నీళ్ళు వేసి ఉడుకు పెట్టేసి తీసేసి నీళ్ళు, మళ్ళీ ఇంకొకసారి నీళ్ళు వేసి ఉడుకు పెట్టేసి ఆ నీళ్ళు తీసేసి అదే మాదిరిగా 7 సార్లు ఉడుకు పెట్టేసి నీళ్ళు తీసేసి 8వ సారి ఉడుకు పెట్టేసి నీళ్ళు తీసేసి కర్రీస్ చేసుకోవచ్చు. కర్రీస్ చేసుకొని తిన్నారంటే ఈ నరనాడిగుడు ఏడాడ నొప్పి ఉంటుందో అదంతా తగ్గుతుంది. ఇది అంత ఆయుర్వేదిక్, దీంట్లో అంత బలం ఉంది. అవునవును, అంటే మనం ఇక్కడ బయట కూడా చూస్తాం చిన్న డబ్బాల్లో పేస్ట్ చేసి అమ్ముతారు, వైట్ గా ఉంటుంది అది. ఫ్రెండ్స్ ఇక్కడ నుండి అంటే గరుడ తీర్థంలోకి ప్రయాణం అత్యంత ప్రమాదకరం. ఒక పక్క జారుడుగా ఉండే రాళ్ల మీద ఎక్కుతూ దిగుతూ చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి, అలాగే కొండ అంచు పైనుండి ఆకుతూ ముందుకు వెళ్ళాలి. ఈ కష్టాలన్నీ చాలవన్నట్లు ఎటు చూసిన పాములే. ఇక ఇక్కడ నుండి గరుడ తీర్థంలోకి ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు గరుడ తీర్థంలోకి మనం ఎంటర్ అవుతున్నాం. చూసారుగా బాగా డీప్ గా ఉంటా అన్నమాట. ఇరుకైన సందులు ఉంటాయి, ఇరుకైన సందులో వెళ్ళాలి. లోపల గుండాల్లో లోతుంటదంట, కాబట్టి మేము ట్యూబ్ కూడా తెచ్చాం. అలాగే ఇంకేమైనా రాక్ క్లైంబింగ్ చేయాల్సి వస్తుందని ఆ రోప్ కూడా క్యారీ చేస్తున్నాము. ట్యూబ్లో గాలి నింపిన తర్వాత ఇంకా మా జర్నీ 1x1 మరి స్టార్ట్ చేస్తాం. స్వామి ఎంత దూరం ఉంటుంది స్వామి?
పోతానే ఉండొచ్చా? ఎక్కే వాళ్ళు ఉంటే పైకి. ఓకే, పైకి ఎక్కొచ్చా? ఇప్పుడు మా జయబాలాజీ గారు ముందుండి గరుడ తీర్థంలోకి ఎంటర్ అవుతున్నారు. ఎందుకంటే బాగా ఇరుగ్గా ఉంది, చీకటిగా ఉంది. ఆయన ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాబట్టి ఆయన ఏమంటే ఫాలో అవుతాం. ఏడుకుంటల వాడా వెంకటరమణ గోవిందా గోవిందా, ఆపద మొక్కుల వాడా అనాథ రక్షక గోవిందా గోవిందా. ఆ ముళ్ళ పొదల్లోను రాళ్ళగుట్టల్లోను లోయలోకి దిగుతా రోప్ సహాయంతో చాలా కష్టపడి ఈ లోయలోకి దిగాము. ఈ లోయలోకి దిగంగానే చూసారా, ఇది గరుడ తీర్థం ఎంట్రన్స్ అన్నమాట. ఇంకా మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఆ గరుడ అంటే గరుడ పక్షి ఆకారం మనకు కనిపిస్తుంది. మనకి స్వామివారు ఇక్కడ పూజ అయిన తర్వాత అక్కడ మనకి చూపిస్తారు. స్వామివారు ఒకసారి మాకు ఈ గరుడ తీర్థం గురించి చెప్పండి 2 మినిట్స్లో. ఇక్కడ ఇది వెళ్ళాలి, ఇటు చూడు, ఏ పక్క చూసినా గరుడ ముక్కులు మాదిరి కనపడతాయి. ఈ నుంచి చూడండి మాదిరిగా, నువ్వు ఈ కోణ నుంచి లాస్ట్ దాకపోతా ఉంటే ఎంత దూరం పోతే అంత దూరం గరుడ పక్షి ముక్కులు మాదిరిగా ఉంటాయి. ఇటు రెండు పక్కల మధ్యలో గరుడు రెక్కలు మాదిరిగా ఉంటుంది, మధ్యలో స్వామివారి గరుడ తీర్థం ఉంటుంది. కాబట్టి మనం ప్రతిసారి ఎప్పుడైనా వచ్చినా కూడా ఈ తీర్థాన్ని మీరు చూడొచ్చు. సాక్షాత్తు పరమ పవిత్రమైన పుణ్యతీర్థం. జై బాలా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఈ గరుడ మంత్రికి గరుడ తీర్థానికి ఆర్తి గోవిందా వెంకటరమణ గోవిందా గోవిందా. జై బాలాజీ స్వామి వారు గరుడ తీర్థానికి గంగా ఆర్తి ఇస్తున్నారు. గోవిందా 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 గోవిందా. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవిందా గోవిందా. ఆర్తి కళ్ళ కత్తుకోండి. జై బాలాజ్ గోవిందా. జై బాలాజ్ జై బాలాజ్. ఇప్పుడు నేను ఎలా వీడియో తీస్తున్నాను చూడండి. పద పద రవిచంద్ పద సూపర్ గా ఉంది. ట్యూబ్ సెటప్ అయితే అద్భుతంగా ఉంది. కర్పూరము గోవిందా 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 గోవిందా. పకడలో 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 అంటే స్లోగా స్లోగా అది దారుడు ఏరియా. అదేం కదా చూసాం. యూట్యూబ్ నాకు అది కాదండి. అక్కడ సపోర్ట్ తీసుకో, మనోడికి సపోర్ట్. అక్కడ పవన్ పవన్ ముందు ఆ సపోర్ట్, అక్కడ దారాడు అక్కడ సపోర్ట్ ఇవ్వచ్చు. సీని గారు జాగ్రత్తగా ఎక్కాలి. రిషి సీని గారు హెల్ప్ చేయి. ఇక్కడ మనవాడు ఏరియాలో చెయ్యండి. ఇక్కడ మీకు రైట్ సైడ్ లెగ్ పెట్టుకోవాలి. ఇలా తిరగండి, ఇలా దొరకదు. గట్టిగా లాగలరు. ఇది వదిలేయాలి, ఇది దాన్ని తీసేయండి. రిషి ఇది కింద నుంచి పట్టుకో. ఓకే, అంటే నాకు చెప్పబడాలి. ఈ రైట్ లెగ్ ఈ కొండ పైకి రాదు. ఇక్కడ ఇక్కడ కాదు కాదు, అటు ఉందా అటు ఉంది. ఎంజాయ్ చేస్తున్నా కొంచెం. ముక్కు ఓకే. ఇక్కడ నుంచి మాత్రం ఎంత క్లారిటీగా కనిపిస్తుంది చూడండి. గరుడ మంత్రి ముక్కు కన్ను ఫేస్ అనమాట. కాబట్టి దీన్ని గరుడ తీర్థం అంటారు. వాళ్ళు
ఆ కింద ఉన్నమాట, హెడ్ కింద ఉన్నారు ఇప్పుడు. అదే అనిపిస్తుంది. నలస్వామి పదా మీరు వాళ్ళు వెళ్ళలేదు మనం నేను ఇయ్యడని అవునవును ఇప్పుడు మనం ఈ చూసారా ఈ రాయి కింద నుంచి వాటర్ వస్తుంది, మనం రాయి పైకి వెళ్ళాలి ఇప్పుడు. ఎలా ఎక్కాలి దీని? చాలా దారుడుగా ఉందా? ఇది కాదు ఇది. అవునవును నాకు హెల్ప్ లేదా? ఎందుకు లేదండి? నేను మనిషిని కాదా? అంటే దొరుకు అంత పెట్టకూడదు. మామూలుగా లేదు, చాలా దారుడుగా ఉంది ఇది. చాలా కష్టం అనమాట ఇది చెక్కడం. అంతే దరుడు కళాకారమే స్టార్టింగ్ నుంచి. అవును ఒకటి కాదు ఎన్నో. అవును స్వామి ఎన్నో గరుడు పక్షుల అవతారాలు. ఓకే, అందుకనే దీన్ని గరుడు తీర్థం అంటున్నారు. మొత్తం ఎలాగే ఉంది. మనము వెళ్ళినంత దూరం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. వెళ్ళి ఇంత దూరం అక్కర్లేదంట, కానీ చూద్దాం అక్కడ ఎంత దూరం వెళ్తామో వెళ్దాము. వెళ్ళినంత వరకు వెళ్దాం, వెళ్ళినంత వరకు వెళ్దాము. జాగ్రత్త, కింద నుంచే బెటరు. మిత్ర గారు నేను అనవసరంగా పైకి వచ్చానండి. అవునవును కింద నుంచే వెళ్ళాలి. ఎక్కడ దారుతుంది? ఇది ఇది పర్లేదుగా, నేను అక్కడ దిగేస్తాను. ఇంకా మా వాళ్ళు ట్రై చేస్తున్నారు. చాలా దూరం ఉంది ఇది. సరే చాలా దూరం వచ్చాను మేము ఇప్పటికి ఇక్కడ నుంచి. ముందెవరు ఉన్నారు? వెళ్ళాలి. ఏంటి ఇక్కడే ఉన్నారు? ఇంకా రియల్గా గరుడు పక్షాకారం. ఓకే వస్తున్న స్వామి. ఎక్సలెంట్ స్వామి, వండర్ స్వామి. అవును స్వామి, ఇది ఎవరి గరుడు పక్షి? ఒకటి ముక్కు ఆకారమే అంతే. ఇది కాబట్టి అందుకని గరుడు తీర్థం అన్నారు పెద్దలు దీన్ని. స్వామి కావాలి వాళ్ళకి. కావాలి పోని వాళ్ళు పోలే ఇదే ఉన్నారు. వెళ్దామా? వాళ్ళు పోనీ మరి వాళ్ళు పోనే కదా. ఋషి జాగ్రత్త చూడు. జాగ్రత్త ఋషి వద్దు. ఋషి ఆగిపో, ఋషి ఆగిపో. అది దారుతుందండి చాలా. ఇప్పుడు మనం దిగేటప్పుడైనా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మన రోప్ కూడా తేలా, రోప్ తేవాలి ఎవరన్నా వెళ్ళి దిగేటప్పుడు. ల్యాబ్ తెలుస్తూ ఋషి ట్రై చేస్తున్నావా?
జాగ్రత్త ఉన్నారు ఇక్కడే చూడు ఫస్ట్ ఎట్లంటే ఎట్టకూడదు రైట్ లెగ్ రైట్ పైన రావాలి జాగ్రత్త అమ్మా రైట్ లెగ్ రైట్ లెగ్ రైట్ లెగ్ నీ కింద స్టోన్ పైన రావాలి రైట్ లెగ్ ఇంకో హ్యాండి ఇంకో హ్యాండి రా పైకి రా పైకి లేపు అలాగే పట్టుకోండి వెరీ గుడ్ అంతే అంతే పక్కొచ్చాయి అలాగే పక్కొచ్చాయి వెరీ గుడ్ 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 ఇంకా మనం ఆ డేంజరస్ స్పాట్ దాటి వదలకు వచ్చాం అన్నమాట చాలా డేంజరస్ స్పాట్ చాలా డేంజరస్ స్పాట్ చూసారా ఈ బండలు కూడా పాపడుతూ ఉన్నాయి డబ్బులాల సౌండ్ మొత్తం డబ్బులాలి అవి రండి డబ్బులాలి మొత్తం వాటి సౌండ్ ఇది కింద రాళ్ళు కొంచెం దారుడిగా ఉంటాయి అది తాడు తెచ్చే అసలు మనకి ఇబ్బందే ఉండేది కాదు తాడు తెచ్చేసి మనిషి మనిషిని పెట్టుకోవాలి అందులో ఇక్కడ జాగ్రత్తకి వెళ్ళాలి మనంగా ఇక్కడ జాగ్రత్త ఉండాలిగా మనం ఎందుకంటే ఇక్కడ అనుక్షణం ఏమండే అంత దగ్గరగా ఎందుకంటే అవునా హెల్ప్ తీసుకోవాలి శేఖర్ హెల్ప్ ఇస్తే నేనే వెళ్ళిపోతా తమన్ హెల్ప్ తీసుకోకుండా ఎందుకు నువ్వు జాగ్రత్త జాగ్రత్త అది ఇక్కడ ఇది ఇక్కడ మనకి కాలు పెట్టుకుంటే ఓకే జాగ్రత్త అసలే నల్లగా ఉంది కదా రాయ్ అది దానికి తడి కూడా తగిలితే హిట్ అవుతుంది అది నల్లగా ఉన్నది పాపు అక్కడ నుంచి ఓకే అది కరెక్ట్ ఇదైనా పర్లేదు జాగ్రత్త ఇక్కడ 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 కరెక్ట్గా ఉంది ఓకే ఇక్కడ హెల్ప్ మంచిగా ఓకే వెళ్ళండి దూకా మంచి లెంబట్ వెళ్ళండి జాగ్రత్తగా అది పైకి ఎక్కేసేయండి వద్దు అంటే పవన్ గారు మనం సపోర్ట్ ఇద్దాం లేకపోతే సపోర్ట్ నాకు రైట్ కావాలి సరే ఎలాగలా భలే ఉంది కక్కేది ఇది రాళ్ళు 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 కదపలేము అనుకోండి రాళ్ళు టచ్ అవ్వడం మీకు ఎక్కువ మీరు అక్కడి నుంచి వచ్చేసేయండి అక్కడ నుంచి కొంచెం రాకండి ఇది ఇది ఈజీగా పడిపోతుంది స్పైడర్ చాలా పెద్దది పొడిలాగే ఉంటుంది
నుంచి వచ్చాం. ఇది మామూలుగా లేదు, మామూలుగా నుంచి లేదు. చాలా ఫుల్గా ఉంది, కొంచెం డిఫికల్ట్గానే ఉంది. నేనేమన్నా అంటే అప్పుడు మీరు నెక్కి వెళ్ళిపోయింటారు. బంగారు జాగ్రత్తగా రండి, చాలా జాగ్రత్తగా ఉన్నాయి. అక్కడ ఉన్నా బాయ్ బాయ్ రిషి. చెల్లపల్లి రిషి గారు, ఇప్పుడు మనము కొండ దాటే చూస్తున్నాము. ఆ సైడ్ లోయ, ఈ పక్క కొండ అంచున. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి ఇట్రా బా. ఇది పెద్ద టాస్క్ వెళ్ళే ఉందండి దానికన్నా. ఓకే సిరి గారు, ఇప్పుడు చూసారా మొత్తం లోయ నీళ్ళు. మనమే నిందూరు నడుచుకుంటాము కదా, తెలుసు తెలుసు. అంటే ఏళ్ళ మళ్ళీ కింద ఇబ్బంది లేకుండా ఎక్కడే ఉంది. ఏం
చూసారా సన్న పాములు ఉన్నాయి. ఇవన్నీ విషపూరితమైన పాములు చూసారా, సన్నగా ఉంది, గడ్డి పరగ ఉంటుంది కానీ అది కూడా పాము. అక్కడ పాము చూసారండి, మీరు వచ్చేసారు కనిపించదు, అది గడ్డి పరకెళ్ళే ఉంది. మనం వచ్చేదారు నేను ఇప్పుడు అడ్డించి వచ్చారా. ఎంతో రిస్క్ చేసి గరుడ తీర్థాన్ని, గరుడ తీర్థం పైకి వచ్చి ఇక్కడికి వచ్చామన్నమాట. గరుడ తీర్థం పైన ఉన్న ఏరియా చూసారు ఎలా ఉందో, గరుడ తీర్థం పైన ఇది. మొత్తం ప్రశాంతంగా ఉంది. అమ్మ సంవత్సరానికి ఒకసారి పెడతారా దీనికి? ఐదు నెలలు లాగా? నూనూ ఐదు నెలలు పెడతారు కదా ఒక్కొక్కరు. అసలు ఆ మామూలుగా ఉండడానికి యాక్సిడెంట్లు అవి జరుగుతున్నాయి బోల్డ్ అన్ని. దీనికి వస్తే ఇంకేమన్నా ఉందా? ఇంపాసిబుల్, మనమే కొంచెం ఇబ్బంది పడ్డాం. అక్కడికి మన వాళ్ళు రెండు ఇద్దరు స్కిడ్ అయి పడ్డారు కింద. చూడండి అసలు ఆ ఏరియా ఎంత బాగుందో. మేము చుట్టూత ఎంత థిక్ ఫారెస్ట్లో ఉన్నాం, చుట్టూత థిక్ ఫారెస్ట్. శేషాచలం దట్టమైన అడవి అంటే ఇదనమాట. ఆ పైన చూడండి అసలు కొంచెం గ్యాప్ కూడా లేదు, అంత థిక్గా ఉంది చెట్లు, కొంచెం గ్యాప్ కూడా లేవు పైన ఉంది. అదే అసలు నడవటం కూడా లేదు అంత. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మన నెక్స్ట్ వీడియో అయినా శేషాచలం అడవిలోనే అత్యంత ఎత్తైన జలపాతం శైలేంద్ర కోన వీడియోలో కలుపుతాం. అంతవరకు సెలవు.